వాయిస్ ఆఫ్ జాయన్ నుండి ఈ దినం కొరకు నిర్ణయించబడిన వాక్య భాగము మత్తయి సువార్త 9:28. ఆయన ఇంట ప్రవేశించిన తర్వాత ఆ గురుడివారు ఆయన యొద్దకు వచ్చిరి, యేసు, నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని వారిని అడగగా, వారు నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి, మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరవబడెను. అప్పుడు యేసు ఇది ఎవరికినీ తెలియకుండా చూసుకొనడని వారికి ఖండితముగా ఆజ్ఞాపించెను. యేసు ప్రభువారు వెళ్తుండగా ఇద్దరు గురుడివాళ్ళు ఆయన వెంట వచ్చి, దావీదు కుమారుడ మమ్మను కనికరించుమని వాళ్ళు కేకలు వేయటాన్ని 27వ వచనంలో మనం గమనిస్తాం. యేసు ప్రభువారు ఇంటిలోనికి వచ్చిన తర్వాత ఆయన యొద్దకు గురుడివాళ్ళు కూడా వచ్చిన పరిస్థితిని మనం గమనిస్తాం. యేసు ప్రభువారు వారిని అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే, నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా? యేసు ప్రభువారు గురుడివారిని బాగు చేస్తాడు అన్నటువంటి విషయాన్ని వారు ముందుగానే నమ్మవలసినటువంటి అవసరత వారికి ఉండింది. అంతకుముందు మనం గమనిస్తే యేసు ప్రభువారు చనిపోయినటువంటి ఒక అమ్మాయిని బాగు చేయటాన్ని గురించి మనం చదువుతాం. అలాగే 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగం కలిగిన స్త్రీని యేసుప్రభువారు బాగు చేయటాన్ని కూడా మనం అంతకుముందు ప్యాసేజ్లో మనం చూస్తాం. ఈ యొక్క గురుడివారిని బాగు చేయగలడన్న విషయాన్ని ఈ గురుడివారు నమ్మగలుగుతూ ఉన్నారు. యేసుప్రభువారు అద్భుతాలు చేయగలడు, ఆశ్చర్యకార్యాలు చేయగలడన్న విషయాన్ని వాళ్ళు నమ్మారు. యేసుప్రభువారు నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అన్నప్పుడు వాళ్ళు నమ్ముతున్నామని చాలా స్పష్టంగా చెప్పగలిగిన పరిస్థితిని మనం చూస్తున్నాం. మన జీవితంలో మనము యేసుప్రభువారి యొద్దకు వచ్చినప్పుడు ఆయన ఇది చేయగలడని మనము నమ్మవలసిన అవసరతని ఇది మనకు గుర్తు చేస్తుంది. యేసుప్రభువారు సమస్తాన్ని బాగుగా చేయగలడని మనం నమ్మాలి. మనకున్నటువంటి సమస్య ఏదైనా, ఒకవేళ అప్పు సమస్య ఉండవచ్చు, ఆరోగ్యపరమైనటువంటి సమస్య ఉండవచ్చు, ఒక ఎగ్జామ్ పాస్ కాలేని పరిస్థితి ఉండవచ్చు, ఉద్యోగము లేని పరిస్థితి ఉండవచ్చు, బిజినెస్లో రాణించలేని పరిస్థితులు ఉండొచ్చు, ఆర్థికంగా చితికిపోయినటువంటి పరిస్థితులు కావచ్చు, లేక ఇక నాకు వివాహం కాదని భావించే పరిస్థితులు కావచ్చు, ఇక మరి ఏ పరిస్థితి అయినా కావచ్చు. దేవుడు ఈ పరిస్థితిని బాగు చేయగలడు, ఈ పరిస్థితి నుండి నన్ను బయటికి తీసుకొని రావడానికి ఆయనకి శక్తి ఉంది అని మనం నమ్మవలసిన అవసరం ఉంది. అది పూర్తి అయినటువంటి నమ్మకంగా పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే మనకు ఆ విశ్వాసాన్ని ఇవ్వగలడు. ఎప్పుడైతే హృదయపూర్వకంగా మనం దాన్ని విశ్వసించగలమో, ఎలాంటి డౌట్ లేకుండా, సందేహం లేకుండా, అనుమానం లేకుండా ఎప్పుడైతే మనం దాన్ని నమ్మగలమో, నమ్మటానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసినప్పుడు వాటి యొక్క నెరవేర్పు మన జీవితాల్లో మనం చూడగలము. యేసు ప్రభువారు వారి కన్నులు ముట్టి, మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక అని వాళ్ళతో చెప్పాడు. వెంటనే వారి కన్నులు తెరవబడినట్టుగా మనం చూస్తాం. ఇది నాన్న యేసు ప్రభువారు మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక అని మనతో అన్న పక్షంలో మన నమ్మిక ఏంటి, దేన్ని మనం నమ్మగలుగుతూ ఉన్నాము, హృదయపూర్వకంగా ఎలాంటి సందేహం లేకుండా ఒకసారి మనం ప్రశ్నించుకోవాలి. దానికి అనుగుణంగానే దేవుడు మనకు జవాబిస్తాడన్నటువంటి విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలని కోరుతా ఉన్నాను. మీ సహోదరుడు రెవరెండ్ డాక్టర్ ఎం ఐసక్.